ఇచ్చినా ఈ జర్నల్ ఇచ్చినా ఇంకో ఇంకో ఏది ఇచ్చినా పుస్తకాలు ఇచ్చినా మీ చెయ్యే పైన ఉంటది. నేనే ఆశ్చర్యపోతాను ఒకసారి ఈ మీకు ఆ అమౌంట్ ఎలా వస్తుందా ఏంటి ఈ ఎలాగ రీచ్ అవుతారా అనేది కూడా నాకు రెండు మూడు సార్లు ఆలోచన పడ్డా. అమౌంట్ అంటే ధనం కదా అయ్యా, ధనం కదా అమౌంట్ అంటే. ధనం 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 అండి. ఆ ధనానికి అధిపతి లక్ష్మీదేవి కదా. ఆ లక్ష్మీదేవి మొగుడిని కదా నేను పూజ చేసేది. మరి ఆయన చూసుకోడానా నువ్వు? చూసుకోరేటండి, చూసుకుంటారండి. అదే అదే అంటే మీరు మీరు ప్రకృతి జీవితం ఎలాగంటే ఏ రోజు గారేజీ లెక్క నేను చూసాం కదండి. అసలు ఎంత బాగా మీరు అందరికీ ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు నిస్వార్థంగా ఒక ఊళ్ళకి లేదంటే 10 వేలు అయ్యేది కూడా మీరు మరి అంత అందరి మందికి ఆ శిష్యులకు చూపించారంటే మరి చాలా గొప్ప కదండి. మరి ఎవరున్నారండి అలా చూపించి? ఈ రోజుల్లో గురువులు నువ్వు మా ఇంట్లో బాదం పెడితే 50 వేలు ఇస్తావా, నేను మీ ఇంట్లో బాదం పెడతాను 50 వేలు ఇస్తావా, లచ్చ ఇస్తావా అనే గురువులే కదండి ఎక్కువ. అలా మీలాగా త్యాగం చేసేవాళ్ళు. అంచేతే నేను చాలా సంతోషిస్తున్నాను, మంచి మార్గంలోకి వచ్చిందని ఆనందపడుతున్నాను. ఇంకా 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 కొంచెం ఈ ఒక పుస్తకం ఆ పుస్తకాలండి, కనీసం బ్రహ్మపదం ఆ పుస్తకంలో ఉండి మొత్తం 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 బ్రహ్మసిద్ధి యోగ సిద్ధి పదం అండి. యోగ సిద్ధి పదంలో మొత్తం భగవద్గీత అంతా 90 పాటలు ఉందండి. అందులో యోగ సిద్ధి పదం అనే పుస్తకంలోనే భగవద్గీత 90 పాటలు ఉందండి. అందులో అదే ఆ పుస్తకాన్ని కనీసం ఒక 15-20 సార్లు చదువుతున్నాను. ఇంక ఇదే ఈ కోవిడ్ టైం బయటకు వెళ్ళలేదు కదండి. అదే ఇప్పుడు ఎవరు మహాత్మా గాంధీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవద్గీత చదువుతాడన్నారు చూసారా, అలాగే నేను ఈ యోగ సిద్ధి పదం పట్టుకుంటున్నానండి. ఇది అలా సార్. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు తిరుపతి ఉన్నారా అయ్యా? అలా అండి. ఈ కొంచెం ఈ సందడి డిసెంబర్ సందడి అయిన తర్వాత కలుద్దామండి అయ్యా. అయ్యా ఇంచుమించు మళ్ళీ మేము మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటా బాగాను. జపం చేయండి, పుస్తకాలు చదువుకోండి, అంతే. అదేనండి అదే అదేనండి. అలాగే హరే కృష్ణ, నమస్కారం అండి. ఫాదర్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అయ్యా మీ వయసు ఎంత? 70 అండి, 70 దాటిందండి. ఓ వెరీ గుడ్. మోడీ గారి దగ్గరలో ఉన్నారు. ఏమండి? మోడీ గారికి దగ్గరలో ఉన్నారు వయసులో? దగ్గరలో ఉన్నాయండి. అది 70-71 అండి. 70 అయిపోయి 71 రన్నింగ్ అనమాట. కానీ మీరు చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి, జపం చేసుకోండి. అలాగేనండి అలాగేనండి అలాగే. హరే కృష్ణ నమస్కారం అండి. హరే కృష్ణ.